హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేఖాశ్రీ కిచెన్ నేను మీ రేఖాశ్రీ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి దోసకాయ పప్పు అండి అది ఎలా తయారు చేయాలి దానికి కావాల్సినవి ఏంటో నేను ఈరోజు చూపిస్తాను ఇది నా స్టైల్లో చేస్తున్నాను అంతకంటే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ అకాన్ బటన్ని కూడా ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నా ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ముందుగా నేను కందిపప్పు వాష్ చేసుకొని ఆల్రెడీ కొద్దిగా పసుపు పచ్చిమిర్చి వేసి ఉడికించి పెట్టేసుకున్నాను మనకి వీడియో ఎంత అవుతుందని సో ఇప్పుడు కడాయి పెట్టేసుకొని కడాయిలో తగినంత ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము దీంట్లోనే జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలన్నమాట ఇవి కొంచెం చిట్పట్టు కరివేపాకు కూడా వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు ఇది రైస్లోకి చపాతీలోకి అన్ కూడా బాగుంటుంది పిల్లలకి పెద్దలకి అందరికీ బాగా నచ్చుతుంది చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట సో ఇలా కరివేపాకు కూడా వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలండి నేను ఇది ఒక దోస ఒకటి తీసుకున్నాను అనమాట మీడియం సైజు అది తీసుకొని ఇలా గింజలతో పాటే కట్ చేసి వేసేసుకున్నాను ఇది కట్ చేసుకునే ముందు మీరు ఒకసారి టేస్ట్ చేయండి ఎందుకంటే కొన్ని దోసకాయలు చేదుగా ఉంటాయి సో అది చేదుగా లేనిది చేసుకుంటే బెటర్ కదా సో దీంట్లోనే కొద్దిగా హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసి ఉడికించుకున్నాను అనమాట ఆయిల్లోనే మగ్గించుకున్నాను ఇలా మూత పెట్టి ఒక ఐదు పది నిమిషాల వరకు సిమ్లో పెట్టి ఉడికించేసాను ఇలా ఉడికించిన తర్వాత ఒకసారి మధ్యలో మూత తీసి కలిపేసుకొని చూడండి మళ్ళీ అడిగంట వేయకుండా ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించండి ఒకవేళ ఉడకలేదు అనిపిస్తే ఇప్పుడు దీంట్లోనే మనం అల్ వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా అవి ఒక ఆరేడు తీసుకున్నాను బాగా చిదిమేసి ఇట్లా పేస్ట్ లాగా చేసి వేసుకున్నాను అలా చేయడం వల్ల దాని ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది సో అది కూడా కొంచెం వేగంగానే ఒక మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను ఇలా అంటే నేను కారం చాలా తక్కువ వేసి చేశాను అనమాట ఓన్లీ పచ్చిమిర్చి కారం వేసే చేశాను మీకు కావాలంటే రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని చేసుకోవచ్చు సో ఇలా వేసిన తర్వాత మనం ఏదైతే ఉడికించి పెట్టుకున్నాం ముందే దీంట్లో జస్ట్ నేను ఆ పచ్చిమిర్చి సరిపోతుందండి మేము ఎక్కువ స్పైసీ తినాం కదా అందుకోసమని నేను ఇలా వేసుకున్నాను ఇది కూడా చాలా కారమైన మిర్చి అనమాట స్పైసీ ఉంది సో ఇలా ఉడికించి పెట్టుకున్న పప్పు దీంట్లోనే వేసేసుకుంటున్నాను నేను ఇది వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తము మంచి మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా చూపించిన విధంగా చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇందాక ఆల్రెడీ మనము దోసకాయ ముక్కలకి ఉడకడానికి కొద్దిగా వేసుకున్నాం కదా సాల్ట్ ఇంకా కొంచెం మళ్ళీ ఇక్కడ కూడా వేసుకుంటున్నాను అది సరిపోదండి అందుకోసమని నేను మళ్ళీ వేసుకొని మూత పెట్టి ఒక పొంగు వచ్చేలాగా ఉడికిస్తున్నాను ఇలా ఉడికిన తర్వాత దీంట్లోనే మనము ఇది ఒకసారి కలిపేసుకొని ఈ ఒకవేళ మీకు దోసకాయ పుల్లగా ఉందనుకోండి చింతపండు అవసరం లేదండి ఒకవేళ నార్మల్గా పులుపు లేదు అనిపిస్తే మీరు కొద్దిగా చింతపండు రసం కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఎందుకంటే మనం ఇందులో టమాటో అవన్నీ ఏమీ వేయట్లేదు కదా ఓన్లీ మనం దోసకాయ ముక్కలతోనే చేస్తున్నాము సో నచ్చితే మీరు పులుపు యాడ్ చేసుకోండి లేదు మాకు ఈ దోసకాయ పులుపే సరిపోతుందంటే వేసుకోకండి స్కిప్ చేయండి మీ ఇష్టం సో అలా వేసుకొని మూత పెట్టి ఉడికించాను అనమాట ఇంకొక టూ మినిట్స్ ఇలా ఉడికిన తర్వాత మనము దీంట్లోనే పైనుంచి కొత్తిమీర అవి వేసుకోవాలన్నమాట ఇది రైస్లోకి చపాతీలోకి ఎలా తిన్నా బాగుంటుందండి చాలా ఫాస్ట్గా అయిపోయింది కదా చూసారు కదా చాలా అంతే టేస్టీగా కూడా ఉంటుంది సో ఇప్పుడు పై నుంచి కొత్తిమీర యాడ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలండి అంతే సో ఫ్రెండ్స్ నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మరో కొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్